నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్య మతస్థులు స్వామివారు దర్శించినందుకు ఇటువంటి డిక్లరేషన్ అవసరం లేదు అంటూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. సో ఈ డిక్లరేషన్ అవసరం లేదు అనే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనకి తిరుపతి నుంచి టీటీడీ దేవస్థాన ఉద్యోగ కార్మికుల సంఘ గౌరవ అధ్యక్షులు కొందరకు మురళి గారు ఉన్నారు. మురళి గారు నమస్తే. నమస్కారం సార్. మురళి గారు, ఏదైతే తిరుమల దేవస్థానంలో డిక్లరేషన్ అవసరం లేదు అంటూ ఒక నిర్ణయం తీసుకుంది, మరోపక్క ఏదైతే హిందువులు కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ దీనిపై చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. ఒకవేళ డిక్లరేషన్ అవసరం లేదంటే అన్య మతస్థులు ఏదో రకంగా లోపలికి వచ్చి ప్రచారాలు చేసే అవకాశాలు ఉంటాయి, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అని కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఈ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్, అసలు ఏమనుకోవాలి దీన్ని? ఏ డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదండి. నిన్న ఏదో సందర్భంలో ఆయన మీడియా సమావేశంలో లేదో కొంతమంది మీడియా మిత్రుల దగ్గర మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి గారు డిక్లరేషన్ ఏమి అవసరం లేదు అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా, దాని మీద వివాదాలు ప్రారంభమైనట్టుగా రకరకాల చర్చలు నిన్న ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఇది డిక్లరేషన్ అనేది బ్రిటిషర్స్ టైం నుంచే ఉందండి. డిక్లరేషన్ అనేది కొత్తగా వచ్చినటువంటిది కాదు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా తిరుమల కొండ మీదకి ఎవరైనా అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి, అది కూడా ఐచ్ఛికమైంది. అంటే ఇట్స్ ఎ వాలంటరీ యాక్టివిటీ అనేది ఉంది మొదటి నుంచి, యథాతథంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారు దాని మీద చర్చను ప్రారంభించారో, అదొక అనవసరమైనటువంటి సందర్భరహితమైనటువంటి అంశంగా ఆయన ముందుకు తీసుకువచ్చారు. వాస్తవంగా వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ఒక ప్రతీకమైనటువంటి దేవుడు. ఇప్పుడు మీరు చూడండి, బీబీ నాంచారి విగ్రహం స్వయంగా తిరుమల ఆలయంలోనే కనిపిస్తుంది. ఒక ఢిల్లీ సుల్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయిని వెంకటేశ్వర స్వామి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పి టీటీడీ ప్రచురించిన అనేక పుస్తకాల్లో మనకు కనపడుతుంది. అదే మాదిరి ఇప్పటికీ ఒక బ్రిటిష్ అధికారి ఇచ్చినటువంటి ఒక గంగాణం టీటీడీలో ఉన్నటువంటి పూజాధికారులు దాన్ని వినియోగిస్తాడు. మన్రో గంగాళం అని అంటారు. మన్రో నాయన గతంలో రాయలసీమ ప్రాంతానికి కలెక్టర్ గా ఉండేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామికి బహుకరించారు. మన్రో గంగాళంలో ఇప్పటికీ అనేక రకాలైనటువంటి పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు. అదే మాదిరి ముస్లిం రాజులు ఇచ్చినటువంటి నగలు వెంకటేశ్వర స్వామికి ఇప్పటికి కూడా అలంకరిస్తూనే ఉంటారు. ముస్లింలు రావడం కొత్త కూడా ఏం కాదు. ముస్లింలే కాదు, క్రైస్తవులు కానీ జైన్లు కానీ బుద్ధిస్టులు కానీ రకరకాల బౌద్ధానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి రావడం అనేది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమమే. ప్రపంచంలో రకరకాల మతాలు ప్రాంతాలు భాషలు దీనికి ఏమి నిమిత్తం లేదు. వెంకటేశ్వర స్వామికి ఒక ప్రాశస్తం ఉంది, ఇది ఒక ప్రఖ్యాతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందింది, యాత్రాస్థలంగా అభివృద్ధి చెందింది కాబట్టి చాలా మంది విస్తారంగా వస్తున్నారు. అదే మాదిరి సర్వదర్శనానికి వెళ్లే వాళ్ళని ఎవరిని డిక్లరేషన్ కూడా అడగరు. సర్వదర్శనానికి వెళ్లే వాళ్ళని డిక్లరేషన్ అడగడం అంటే సాధ్యమేది కూడా కాదు. వేల సంఖ్యలో రోజు 100,000 మంది వస్తారు, పర్వదినాల్లో 200,000 కూడా వస్తారు. వాళ్ళలో ఎవరు అన్య మతస్థులు ఎవరు హిందువులు అని చెప్పి కనిపెట్టడం సాధ్యమయ్యేది కూడా కాదు. అందుకని సర్వదర్శనానికి వెళ్లే వాళ్ళని ఈ డిక్లరేషన్ అడగడం అనేది ఏమి ఉండదు. జనరల్ గా కొండ మీదకి వచ్చాడు, స్వామివారి మీద భక్తి మీద లేదా ఈ ప్రాంతం మీద విశ్వాసంతోనో లేదంటే రకరకాల కారణాలతో వస్తుంటారు. ఈ డిక్లరేషన్ అనేది ఏ సందర్భంలో ఎందుకోసం పెట్టారనేది కూడా చరిత్రలో మనకేమి ఆ వివరాలు లేవు. కానీ సర్వదర్శనానికి లేనటువంటిది విఐపీలకి ఎందుకు అన్నటువంటి చర్చ కూడా గతంలో నచ్చింది. బిఐపి దర్శనాలు ముఖ్యంగా బ్రేక్ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు, ప్రోటోకాల్ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు, బిఐపి దర్శనాలు వెళ్లే వాళ్ళకి ఇది ప్రత్యేకంగా ఉంది ఈ డిక్లరేషన్ అనేది. ఆ డిక్లరేషన్ కూడా వాలంటరీ యాక్టివిటీ, ఇది ఒక ఐచ్ఛికమైనటువంటి కార్యక్రమంగా సాగుతుంది ఇప్పటిదాకా. కొంతమంది అధికారులు ఎవరున్నప్పటికీ ఇప్పుడు కలాం గారు ఆయన గతంలో డిక్లరేషన్ ఇచ్చారు, సోనియా గాంధీ గారు డిక్లరేషన్ ఇచ్చారు, ఇంకొంతమంది ప్రముఖులు డిక్లరేషన్ ఇచ్చారని చెప్తూ ఉంటారు. ఇది మన ముఖ్యమంత్రికి సంబంధించి గతంలో వచ్చినప్పుడు ఆయన డిక్లరేషన్ నిరాకరించాడు, నేను స్వయంగానే హిందువులు కాబట్టి నేను ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన ఇవ్వలేదని చెప్పి కూడా చర్చ నడిచింది. సమస్య ఏంటంటే దారిని పోయే సమస్యల్ని ఇంట్లో దాకారండి అన్నట్టుగా ఉంది టీటీడీ అధికారుల వైఖరి కానీ లేదా చైర్మన్ వైఖరి. భూముల వివాదాన్ని అది అనవసరంగా నెత్తినేసుకుని సమస్యను తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇది ఎందుకు ఆయన మాట్లాడినాడు, ఇది సందర్భం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన వస్తాడు, ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా అవసరం ఉందా లేదా అనేటువంటి చర్చ కూడా లేదు. గతంలో అనేక సార్లు ఆయన
కొండమీద పోయిచ్చాడు దర్శనం చేసుకున్నాడు వస్తాడు పోతాడు దాన్ని ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదంటే డిక్లరేషన్ అవసరం లేదు అని ఒక వివాదాలని స్వయంగా వాళ్ళకొళ్ళు నెత్తిన చెత్తను తీసుకొని వచ్చి నెత్తినేసుకున్నట్టుగా వ్యవహారంగా ఇళ్ళదుంది ఇది సరైన కాదు అంటే మురళి గారు అంటే వరుసగా హిందూ దేవాలయాలపై విగ్రహ మూర్తులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనే పదాన్ని తీసుకొచ్చి మళ్ళా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకోవచ్చా అంటే కోట్లాది మంది భక్తులు నమ్మి పాటించే సాంప్రదాయాన్ని ఎందుకు అధికార పార్టీ టచ్ చేస్తుంది ఇప్పుడు ఎందుకు ఈ సందర్భంలో టచ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అవసరం లేదు నేను చెప్పేది కూడా అదే అవసరం లేదని వీళ్ళు గోక్కునేది చెప్తారు చూడండి అనవసరమైన దాన్ని తెచ్చిపెట్టుకొని ఒక వివాదాన్ని క్రియేట్ ఇప్పుడు రాష్ట్రం అంతా ఈ హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతుందని లేదా ఇంకోటి జరుగుతుందని అనవసరమైనటువంటి వివాదాలని బీజేపీ కేంద్రంగా జరుగుతూ ఉంది బీజేపీ వాళ్ళకి ఇంక వేరే పని బాట కూడా ఏమీ లేదు ఇదే మతాన్ని అడ్డం పెట్టుకొని మత ఘర్షణను అడ్డం పెట్టుకొని ఈ దేశంలో బలపడాలని వాళ్ళ వ్యూహం ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి అవకాశం లేదు బీజేపీ చాలా బలహీనంగా ఉంది ప్రత్యేక హోదాకి ద్రోహం చేశారన్నటువంటి కోపం కూడా ప్రజల్లో తీవ్రంగా ఉంది ప్రజా సమస్యలు తీసుకునో లేదా ఇంకోటో ఇంకోటో చేయగలిగినటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు బీజేపీ ఒక బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో మేము సమస్యలు తీసుకొని బలపడలేము మేము మతాన్ని అడ్డం పెట్టుకొని బలపడాలన్నటువంటి వ్యూహంతో వాళ్ళు ఉన్నారు ఆ వ్యూహంలో వీళ్ళు చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా ధర్నాలు చేయడం అదే మాదిరి వైసీపీ వాళ్ళు ఇట్లాంటి అనవసరమైనటువంటి ప్రకటన చేయడం ఆ వివాదాల్లో కూరుకొని పోవడం అనేది ఒక కార్యక్రమంగా గత కొంతకాలంగా సాగుతూ ఉంది ఇది సరైనటువంటిది కాదు ఇప్పుడు కూడా ఒక అనవసరమైనటువంటి వివాదం వాస్తవంగా హిందువుల పట్ల హిందూ దేవుళ్ళ పట్ల వీళ్ళకి నిజమైనటువంటి భక్తి ఇవి ఉంటే హిందూ ఇప్పుడు టీటీడీలో 14,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరికీ 4 నెలలుగా వేతనాలు లేవు అట్లాంటి సమస్యల మీద మాట్లాడచ్చు బీజేపీ కానీ ఈ రోజు కనీసం పత్రికా ప్రకటన లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు కూడా ప్రకటించలా కానీ ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది ఘోరం జరిగిపోతుంది అని చెప్పి అనవసరమైనటువంటి రాద్ధాంతాలకి ఒక కేంద్రంగా మారుతాను ఇట్లాంటి అనవసరమైన రాద్ధాంతాలకి ఆస్కారం ఇచ్చే పద్ధతిలో టీటీడీ యాజమాన్యం ఉంది ముఖ్యంగా చైర్మన్ గారు నిన్న దాన్ని ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరమే లేదు లేదు ఏమన్నా బయట వివాదం ఉన్నా ఉందంటే దాని మీద మాట్లాడినట్టు చైర్మన్ గారు అని అనుకోవచ్చు బయట వివాదం లేదు లోపల వివాదం లేదు అట్లాంటి చర్చే లేని సందర్భంలో ఈయన కొత్త వివాదాన్ని ఎందుకు తెచ్చాడు వీళ్ళు ఏమన్నా ఒక వ్యూహాత్మకంగా బీజేపీ వైసీపీలు ఏమన్నా ఒక మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి ఇట్లాంటి వివాదాలు మేము లేపుతా ఉంటాం మీరు మాట్లాడుతూ ఉండటంతగా వ్యవహారం సాగుతా ఉందా అన్నటువంటి అనుమానం ప్రజల్లో కలుగుతా ఉంది ఎవరికి లేనట్టు అంటే ఇప్పుడు 6-7 శతాబ్దాల నుంచి డిక్లరేషన్ అనేది కన్ఫర్మ్ గా ఏదో శాస్త్ర ప్రకారమే అక్కడ ఉన్న పరిస్థితి బట్టి ఏదో అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ఏదో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దేవస్థానంలో అభివృద్ధికి ఏమైనా డిక్లరేషన్ అడ్డొచ్చిందా నోటిఫికేషన్ తో రాష్ట్రం దీంతో ఈ నిర్ణయంతో ఏమైనా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందనుకోవచ్చా ఎందుకు ఇవన్నీ తీసుకొస్తుందంటే మళ్ళా ఏమైనా విద్వేషాలు లేదా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలా కనిపిస్తున్నాయి ఇవన్నీ సో ఎలా చూడొచ్చు ఇది అవును అవసరం కదా నేను అనేది కూడా అదే ఈ డిక్లరేషన్ కి అభివృద్ధికి డిక్లరేషన్ కి ఉద్యోగులకి డిక్లరేషన్ కి అడ్మినిస్ట్రేషన్ కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు నేను ఇంత మునుపే చెప్పాను ఇట్స్ ఏ వాలంటరీ యాక్టివిటీ ఎవరన్నా మేము డిక్లరేషన్ మీద సంతకం పెట్టము స్వామివారిని దర్శించుకుంటామనంటే దానికి అడ్డు చెప్పడానికి కూడా లేదు ఆ చట్టంలో అంత క్లియర్ గా ఉంది అది ఇది ఒక వాలంటరీ యాక్టివిటీ అని చెప్పారు అది ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మళ్ళీ తెచ్చి ఒక చర్చను చేసి అవసరం కూడా నాకేమి ప్రత్యేకంగా కనపడ్డా ఎందుకు ఈ వివాదాలని వీళ్ళు తెచ్చుకుంటున్నారు ఇది అనవసరమైనటువంటి చర్చకు ఆస్కారపిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి చైర్మన్ గారు చెప్పాలి చైర్మన్ గారు నిన్న ఉదయమేమో ఆ మాట మాట్లాడారు నిన్న సాయంత్రానికి వచ్చేటప్పటికి డిక్లరేషన్ అవసరం లేదని నేను చెప్పలేదు అని చెప్పి కూడా ఆయన అన్నాడు నిన్న ఉదయం జరిగినటువంటి మీడియాలో లేదా పత్రికల్లో జరిగినటువంటి చర్చల్లో డిక్లరేషన్ అవసరం లేదు ఎవరికి ఏ మతస్థులకైనా నేరుగా రావచ్చు దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి చైర్మన్ గారు మాట్లాడినట్టుగా మీడియాలో వచ్చింది సాయంత్రానికి ఇదే చైర్మన్ గారు డిక్లరేషన్ అవసరం లేదని నేను మాట్లాడలేదు డిక్లరేషన్ అవసరమే అన్నట్టుగా మాట్లాడాడు అంటే ఉదయం మాట్లాడిన దానికి సాయంత్రం మాట్లాడిన దానికి సంబంధం లేనట్టుగా పూర్తి విరుద్ధమైనటువంటి భిన్నమైనటువంటి పద్ధతిలో కనిపిస్తా ఉంది ఇది కలకడం ఎందుకు మళ్ళీ నేను అనలేదని మాట్లాడడం ఎందుకు అంత అవసరం కూడా ఏముంది అట్లాంటి పరిస్థితి కూడా లేనటువంటి సందర్భంలో ఇది అనవసరమైనటువంటి వివాదానికి తావిచ్చేటట్టుగా చైర్మన్ వ్యాఖ్యలు ఉన్నాయి అనేది సుస్పష్టంగా కనిపిస్తాం
అంటే రెండు నాలుగు ధోరణితో మాట్లాడతానికి వచ్చా చైర్మన్ గారు, అంటే ఫస్ట్ నుంచి ఏదైతే గతంలో కూడా చూసుకున్నాం చాలా అంశాలు కూడా మనం చూసాం, రమణదీక్షల విషయంలో కానీ లేకపోతే చాలా కొన్ని అంశాలు కూడా మనం ఉన్నాయి కన్సర్న్ కరోనా విషయంలో కానీ ఇలా అంశాలు కూడా మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు రెండు నాలుగు ధోరణితో మాట్లాడుతున్నారు వచ్చా చైర్మన్ గారు. చైర్మన్ గారు రెండు నాలుగు ధోరణితో మాట్లాడుతున్నారా లేదా అని చెప్పి వాస్తవంగా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఆయన కుటుంబం గానీ లేదంటే ఆయన కుటుంబంలో సాంప్రదాయ పద్ధతులు పాటించడం వీటన్నిటిలో జనరల్ గా ప్రకాశం జిల్లాలో ఆయన గురించి చెప్పేది కానీ ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేది చాలా పాజిటివ్ గా ఉంటాడు, వివాదాలకు అతీతమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు, ఇదనేదో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడే మనిషి అన్నట్టుగా చర్చ లేదు. మేము కూడా చూస్తున్నాం దగ్గరగానే. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ విధానాలకు లోబడే వీళ్ళందరూ వ్యవహరించాలి, ప్రభుత్వ పనులకు లోబడే వీళ్ళంతా కూడా ఉండాలి కాబట్టి అనివార్యమే ప్రవర్తిస్తున్నారా లేదా చేతగాక ఏమి చేయలేనటువంటి స్థితిలో ఇట్లా వ్యవహరిస్తున్నారా లేదంటే ఇట్లాంటి తెలిసి తెలియక వివాదాల్లో కూర్చిపోతున్నారా? అదే వాళ్ళు చెప్పారు, మేము తెలిసి తెలియక వివాదాల్లో కూర్చుకొని పోయినాము అని వాళ్ళు ప్రకటించుకోలేరు కదా, చెప్పలేరు కదా. కాబట్టి ఈ విషయాలు ఇది ఏం మాట్లాడితే ఏమవుతుంది అన్నటువంటి అస్పష్టత నుంచి ఇట్లాంటివి జరిగినాయని చెప్పి అనుకోవచ్చు. కానీ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన వైఫల్యం కనిపిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ లో మమ్మల్ని కలపొద్దు అని చెప్పి టీటీడీలో ఉన్నటువంటి 14,000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులంతా కూడా 36 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. స్వయంగా టీటీడీ చైర్మన్ గారు చెప్పింది ఏమనంటే మీకు ఇష్టం లేకపోతే మేము కలపము అని చెప్పి చైర్మన్ గారు చెప్తారు. ఈఓ జేఈఓ గారు దానికి పూర్తి భిన్నంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతా ఉంది? చైర్మన్ చెప్పేది జరుగుతుందా లేదా అధికారులు చెప్పేది జరుగుతుందా? పరస్పర విరుద్ధమైనటువంటి పద్ధతిలో వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న సమస్య. అంటే కార్మిక సమస్యలు ఇన్ని వేల మంది సమస్యల్ని పరిష్కారం చేయడంలో ఇంత వైఫల్యం ఎందుకు? చైర్మన్ గారు చెప్పేది కూడా అమలు చేయలేకపోతున్నటువంటి స్థితి, చైర్మన్ చెప్పే మాటల్ని అధికారులు అమలు చేయనటువంటి పరిస్థితి, ఏ చైర్మన్ అంత బలహీనమైనటువంటి స్థితిలో గెలిపోయినాడా, ఈయన మాట ఎవరు కాపర చేయడం లేదా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. 36 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కనీసం పట్టించుకోకుండా పరిష్కారం చేయకుండా ఈ రోజు ఒక ప్రేక్షక పాత్ర ఉందనంటే ఏం జరుగుతుందని అనుమానం కలుగుతాం. తిరుమల కొండ మీద కానీ తిరుమల విభాగాల్లో పనిచేసే కార్మికులకి 4 నెలల నుంచి జీతాలు లేవు. ఉదాహరణకి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, టీటీడీ నిర్వహిస్తుంది, దాన్ని కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించారు. 3 నెలలుగా వేతనాలు లేవు అక్కడ పనిచేసే కార్మికులకి అందరికి. కోవిడ్ హాస్పిటల్ అంటే మనకు తెలిసిందే కదా, వాళ్ళు ప్రాణాన్ని బలంగా పెట్టి పనిచేస్తున్నట్టు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా పరిష్కరించలేనంత నిస్సహాయ స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారు చైర్మన్ గారు లేదా యాజమాన్యం? ఇట్లాంటి ఏదో ఒక పనికిరాని వివాదంలో తగులుకోవడం, అంత మునుపు భూముల సమస్య, మీరు చెప్పినట్టు కరోనా వివాదం, ఇప్పుడు తాజాగా డిక్లరేషన్ వివాదం, ఇవన్నీ అనవసరంగా తెలిసి కొనుక్కున్నట్టుగా కనిపిస్తుంది. వీటికి ఆస్కారం ఇవ్వకుండా చైర్మన్ గారు ముఖ్యంగా ఏది మాట్లాడితే ఏం జరుగుతుంది అన్నటువంటి స్పష్టతతో ఆయన వ్యవహరించడం మంచిది తప్ప ఊరికి అనవసరమైనటువంటి వివాదాల్లో తగులుకోవడం ఎవరికి ఉపయోగం లేదు. ప్రజలకి ఏమైనా ఉపయోగమా? భక్తులకి ఏమైనా ఉపయోగమా? టీటీడీ యాజమాన్యానికి ఏమైనా ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. మురళి గారు, అంటే గత ప్రభుత్వాలు కానీ చాలా వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు కూడా మాని చాలా వచ్చినాయి. సో ఈ ప్రభుత్వాలు కూడా ఏదైతే దేవస్థానానికి సంబంధించిన ఆగమ శాస్త్రాలకు సంబంధించిన కానీ లేకపోతే తిరుమల దేవస్థానం రూల్స్ ఏమైనా ఉంటే కనుక పాత రూల్స్ ఏంటంటే దాన్ని కంటిన్యూ చేసుకుంటాను నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి సున్నితమైన అంశాలు ఇవన్నీ, ఎందుకంటే చిన్న అంశాలను కూడా పెద్ద ఎత్తున చూసే అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది హిందూ మనోభావాలని టచ్ చేసేలాగా ఇలా రూల్స్ తీసుకొస్తున్నాం అంటే ప్రజలు ఏమనుకోవాలి? ముఖ్యంగా ఇట్లాంటి మత విశ్వాసాలకు సంబంధించి, పూజాధికారాలకు సంబంధించి ఇట్లాంటి విషయాల్లో ఏమైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్ని గౌరవించాలి, వాళ్ళ విశ్వాసాలని పరిగణలోకి తీసుకుని వ్యవహరించాలి. ఏ మతమైనా కావచ్చు, హిందూ మతం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మనకు మన దేశంలో 9 రకాల మతాలు ఉన్నాయి. ఏ మత విశ్వాసాలు ఆ మత విశ్వాసాలు అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆలయాల్లో పాటించే పూజాధికారులు కానీ సాంప్రదాయాలు కానీ, ఇప్పుడు మనం మీరు చెప్పినట్టుగా ఆగమ శాస్త్రానికి సంబంధించిన అంశాలు కానీ, వాటిల్లో మార్పులు చేయడానికి, వాటిల్లో జోక్యం చేసుకోవడానికి, వాటిల్లో అనవసరంగా పేరు పెట్టడం లాంటి కార్యక్రమాలకు ఎవరూ పాల్పడకూడదు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఇట్లాంటి సంస్థలకి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకుని వ్యవహరించాలి. దురదృష్టం ఏంటంటే అట్లాంటి వాటిల్లో వేలు పెట్టే కార్యక్రమం ఈ కాలంలో పెరుగుతా ఉంది, అనవసరమైనటువంటి వివాదాలని పెంచి పోషిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది సరైనటువంటిది కాదు. మీరేమన్నా పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోండి,
నిధులు ఖర్చు చేసే విషయంలో జోక్యం చేసుకోండి, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోండి, యాత్రికుల సమస్యలు పట్టించుకోండి, ఆసుపత్రులను అభివృద్ధి చేయడం గురించి పట్టించుకోండి, లేదా విద్యాలయాల అభివృద్ధి కోసం పట్టించుకోండి, ఇట్లాంటి అంశాలు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఎన్ని రకాలుగానే మాట్లాడచ్చు. వాస్తవంగా ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలు ఇవి. అవన్నీ పూర్తిగా వదిలేసి ఈ రకమైనటువంటి అనవసరమైనటువంటి వివాదాల్లో వేలు పెట్టడం అనేది ఎవరికీ మంచిది కాదు. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మతం పేరు చెప్పుకొని మత ఘర్షణలు పెంచేవాళ్ళు, వైషమ్యాలు పెంచడానికి తోడ్పడే వాళ్ళు దీన్ని వీటిని వివాదంగా చేసుకుని అనవసరమైనటువంటి సమస్యలు పెరగడానికి తోడ్పడేటట్టుగా ఉంటుంది తప్ప ఇది ఏ రకంగానూ భక్తులు, యాత్రికులు లేదా ఉద్యోగులు, సాధారణ ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఇట్లాంటి అంశాల్లో ముఖ్యంగా భక్తుల మనోభావాలకు దెబ్బతీయనటువంటి రీతిలో అధికారులు గాని ప్రభుత్వాలు గాని ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. చివరిగా అమృతి గారు, అంటే ఇప్పుడు డిక్లరేషన్ సంబంధించి అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అంటే ఒకవేళ ఏదైతే అన్యమతస్తులు అంటే మత ప్రచారాలు చేసుకోవడానికి ఒక ఆవిష్కారం ఉంది, ఇప్పుడు ప్రస్తున్న ప్రభుత్వం ఒక మతానికి సంబంధించింది కాబట్టి కూడా వాళ్ళు వచ్చి ప్రచారాలు చేసుకునే ఆస్కారం ఉంది, గతంలో కూడా మత ప్రచారాలు జరిగినాయి అని కూడా ఒక్కొక్క చెప్పుకునే నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఏదైతే మినిస్టర్ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు అక్కడ మత ప్రచారాలు ఏం జరగట్లేదు అని కూడా చెప్తున్నారు, దేవస్థానం కూడా అదే చెప్తుంది. సో ఇది ఎలా చూడచ్చు ఈ అంశాన్ని? ఒక మతాన్ని కించపరిచే పద్ధతిలో, ఒక మతాన్ని దెబ్బతీసే పద్ధతిలో, ఒక మత విశ్వాసాలు కలిగినటువంటి వాళ్ళని అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగడం లేదంటే ఒకరికొకరు పోటీగా చేయడం అనే దాన్ని మన రాజ్యాంగం దాన్ని అంగీకరించలేదు. మన అనేక రకాలైనటువంటి స్వేచ్ఛలు, మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది లేదా ఇతరత్రా ఉన్నాయి, ఇవన్నీ ఈ దేశంలో ఉన్నప్పటికీ మత విశ్వాసాలను గౌరవించే విషయంలో అత్యున్నతమైనటువంటి మన రాజ్యాంగమే ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కలిగింది. మరొక మతాన్ని కించపరిచేటట్టుగానో వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగానో ఎక్కడా చేయడానికి వీల్లేదు అనేది దాంతో స్పష్టత ఉంది. అదే మాదిరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇట్లాంటి వివాదాలు చాలానే వచ్చాయి. తిరుమల కొండ మీదకి అన్యమతస్థులు స్టిక్కర్లు వేసుకొని వచ్చినటువంటి వెహికల్స్ కి సంబంధించి కానీ, కొంతమంది బైబిల్ ఎత్తుకొని గతంలో వచ్చినటువంటి సందర్భాల్లో కానీ ఇట్లాంటి వాటి అన్నింటినీ చాలా కఠినంగానే నియంత్రించారు. దాంట్లో మాత్రం సందేహం లేదు. ఎక్కడ ఆస్కారం ఇచ్చే పద్ధతిలో డిటిడి యాజమాన్యం కానీ అధికారులు కానీ ఏ సందర్భంలోనూ వ్యవహరించలేదు. అదేదన్నా కాకతీయుల ఈ మధ్యలో కూడా ఒక వెహికల్ క్రైస్తవ మతానికి ఉన్నటువంటి స్టిక్కర్ వేసుకుని వెహికల్ వెళ్ళిపోయింది కొండ మీదకి. కొండ మీద మీడియా వాళ్ళందరూ గమనించి వాటన్నింటినీ వీడియోలో అవి తీసిన తర్వాత అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తం పరిశీలన చేస్తే తేలింది ఏమంటే ఆ డ్రైవర్కి తెలియదు ఇట్లాంటి స్టిక్కర్ వేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు అనే విషయం కూడా అతనికి ఐడియా లేదు. అని చెప్పి అతను కావాలనే చేసినటువంటి కాదు కాబట్టి తెలియక జరిగినటువంటి దాన్ని అని చెప్పి ఆ స్టిక్కర్ మీద ఒక తెల్ల పేపర్ అంటించి వెంటనే ఆ వెహికల్ ని కిందకి పంపించడం అనేది జరిగింది. ఇట్లాంటివి ఇప్పుడు సమస్య డ్రైవర్కి తప్ప లేదా ఇక్కడ ఉన్న నిఘా వ్యవహారాల వాళ్ళతో తప్ప అంటే కింద చాలా పెద్ద పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థ. తిరుపతి అలిగిరిలో ఒక టోల్ గేట్ ఉంది, కొండ మీద ప్రవేశిస్తూనే కొండ మీద ఒక టోల్ గేట్ ఉంది, మధ్యలో కూడా ఎక్కడికక్కడ చెకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎంత మందిని కూడా తప్పించుకొని అక్కడికి వచ్చిందని అంటే అంత ప్రాపర్ గా వీళ్ళు చెక్ చేయడం లేదని. కాబట్టి కొండ మీద ఏదేదో మత ప్రచారాలు చేస్తున్నారు లేదా కొంతమంది కావాలనే ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు అన్న దానికి ఎవరైనా కుట్రపూరితంగా గతంలో సంఘ పరివార వాళ్ళు నేరుగా బాలాజీ నగర్ లో ఉన్నటువంటి ఒక ఇంటికి సిలువు గుర్తేస్తూ దొరికిపోయారు. వాళ్ళు ఎవరు అని చెప్పి అరెస్ట్ చేసి విచారణ చేస్తే వాళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవానికి సంబంధం లేదు, లేదు మత ప్రచారకులు కూడా కాదు. ఎవరనంటే ఈ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారికి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి తేలింది. ఒక ఈ సంఘ పరివారానికి సంబంధించిన టీవీ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి దాన్ని షూట్ చేయడానికి వాళ్లే ఆ గుర్తేసి వాళ్లే దాన్ని తీసి దాన్ని వివాదం చేయడం కోసం ప్రయత్నం చేశారు. అదే మాదిరి తిరుమల అడవుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ గార్డ్స్ ఉంటున్నటువంటి ప్రాంతం ఉంటుంది, రక్షణ వీటన్నిటికీ పరిశీలన అక్కడ ప్లస్ గుర్తులో ఒక కరెంట్ తీగలు పెట్టే ఒక కమ్మి ఉంటే దాన్ని ఒక క్రైస్తవానికి చిహ్నంగా అక్కడ ఒక చర్చి ఉందని చెప్పి బీజేపీ వాళ్ళు ఆ ఫోటోలు అని తీసి దాన్ని పెద్ద చర్చ చేశారు. అది పెద్ద గొడవ సోషల్ మీడియాలో, పెద్ద చర్చనీయ అంశం. అసలు వాస్తవంగా జరిగింది ఏమని చెప్పి చూస్తే అక్కడ ఫారెస్ట్ లో ఈ విజిలెన్స్ కోసం గార్డులు ఉండడం కోసం కట్టుకున్నటువంటి ఒక మిద్ది లాంటి ఆకారంలో ఉన్నటువంటి ఒక చిన్న కన్స్ట్రక్షన్ అది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక కరెంటు పోల్ ని అది కూడా మార్పింగ్ చేసి అక్కడేం ప్లస్ గుర్తు కూడా లేదు మార్పింగ్ చేసి పెట్టారు. దాని మీద కేసులు పెట్టారు టీటీడీ వాళ్ళు దాని మీద. ఆ తర్వాత కేసులు పెట్టారు ఏమైంది అనేది ఆ తర్వాత తెలియడం లేదు. కానీ ఏదో ఒక వివాదాలు
తిరుమల కొండకి సంబంధించి మత సమస్యని లింక్ చేస్తే ఈ దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది, తేలిగ్గా హిందువుల్ని రెచ్చగొట్టడానికి తోడ్పడుతుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది ఈ కాలంలో బాగా పెరిగిపోయింది. ఇది సమంజసమైనది కాదు. మత సామరస్యాన్ని కోరుకునే ఈ దేశంలో మతాల మధ్య ఘర్షణ, ముఖ్యంగా టీటీడీ తిరుపతి చాలా ప్రశాంతతకు మార్పేరుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో మత సామరస్యం వెలువరిస్తుంది. తిరుమల శనివారాలని ముస్లింలు పాటిస్తారు, చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ముస్లింలు అదే మాదిరి ఈ పడమట మండలాల్లో మనకు మదనపల్లి కలకడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలు తిరుమల శనివారాలు పాటిస్తారు. వాళ్ళు ఒక్క పొత్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి తమ దైవంగా వాళ్ళు ముస్లింలైనా తమ ముస్లిం పద్ధతులన్నీ వాళ్ళు పాటిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులుగా కూడా ఉండడం అనేది మనకు కనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో ప్రత్యేకంగా. అట్లాంటి ఒక మంచి వాతావరణం ఉన్నటువంటి దగ్గర అనవసరమైనటువంటి వివాదాలను పెంచి పోషించడం అనేది ఒక కార్యక్రమంగా జరుగుతోంది. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామికి చాలా మంది ఇప్పటికీ ముస్లిం భక్తులు ఇప్పుడు 108 కలువ పూలతో బంగారు కలువలు ఒక పూజాదికి ఉంది టీటీడీ వెంకటేశ్వర స్వామి దగ్గర. 108 కలువ పూలు ఎవరు ఇచ్చారనంటే ఒక ముస్లిం భక్తుడు ఇచ్చారు. ఇప్పటికీ అదొక విశిష్టమైనటువంటి పూజగా కొండ మీద నడుస్తూ ఉంటుంది. ఇట్లాంటివి చాలా చెప్పొచ్చు మనం. చాలా వివరంగా ముస్లిం రాజులు ఇచ్చిన దగ్గర నుంచి ముస్లిం భక్తులు ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి మనం రోజు చూసే టీటీడీ క్యాలెండర్ లో మన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నేరుగా ఫోటోలు తీయడానికి లేదు కాబట్టి బయట వాటి తయారు చేశారు. మీరు ఇప్పుడు టీటీడీ ప్రచురించే క్యాలెండర్లు అన్నింటిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అదే మాదిరి అలివేలు మంగమ్మ విగ్రహం కనిపిస్తుంది. ఈ రెండు వాటిని తయారు చేసిన ఒక ముస్లిం. ఇప్పుడు మీరు తిరుపతిలో గోవిందరాజ స్వామి ఆలయం మీద ఉన్నటువంటి కలశ గోపురాల్ని వాటిని కలశాలు తయారు చేసింది ఎవరు అంటే ఒక ముస్లిం. ఇట్లాంటి చాలా చెప్పుకోవచ్చు. టీటీడీకి తిరుపతిలో ఉన్నటువంటి ముస్లింలకి అనుబంధం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను మన్రో గంగాళం అది ఒక క్రైస్తవుడు, ఆయన బ్రిటిష్ అధికారి ఇచ్చినటువంటి. ఈ దేవుడు మత సామరస్యానికి ఒక ప్రతీకమైనటువంటి దేవుడు. అట్లాంటి దేవుణ్ణి హిందూ దేవుడుగానో ఇంకోటనో ఇంకోటనో చెప్పి మార్చేసి ఈ బీజేపీ వాళ్ళ ఒత్తిడికి పీఠాధిపతులు లేదా మఠాధిపతులు వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి వివాదాలు పెంచి దానికి వాగ్దానం చేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని వివాదాల దేవుడుగా మార్చడం సమంజసం కాదు. వెంకటేశ్వర స్వామి అయిన అందరి దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా భావం. ఓకే, థ్యాంక్ యూ అండి మురళి గారు. మమ్మల్ని టైం కేటాయించారు.